बीजेपी నాయకులు భూదందాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సురా చైర్మన్ జీవి రామకృష్ణారావు హెచ్చరించారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో స్థానిక జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ సర్పంచ్ పృథ్వీరాజ్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు కరీంనగర్ మున్సిపాలిటీకి చెందిన బీజేపీ కార్పొరేటర్ మరి సతీష్ కుటుంబ సభ్యులు మానకొండూరు మండల కేంద్రంలోని 1274 సర్వే నంబర్ గల 9 ఎకరాల సిఖం భూమిని కబ్జా చేయడానికి చూస్తున్నారని అన్నారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సిఖం భూమికి అడ్డొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సిఖం భూమిని మిషన్ కాకతీయ నిధుల నుంచి పార్కుకు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు గ్రామ పంచాయతీ నిధులు కేటాయించి పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అండదండలతో బీజేపీ నాయకులు అక్రమ భూదందాలు చేస్తున్నారని ఈ సికం భూమికి సంబంధించి హైకోర్టులో చూసుకోవాలని ఈ భూమి జోలికొస్తే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉద్రితం చేస్తామని హెచ్చరించారు పార్కుకు సంబంధించినటువంటి బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్ గారు వారి కుటుంబ సభ్యులు మా మానకొండూరు సికం భూమి సర్వే నంబర్ 1774 లో తనక భూమి ఉన్నది 9 ఎకరాల 39 గుంటలు అని చెప్పేసి కొన్ని ఫాల్స్ పేపర్లు ఫ్యాబ్రికేటెడ్ పేపర్లు తీసుకొచ్చి ఆ భూమి కబ్జా చేసే ప్రయత్నం చేసిడు మరి ఆయన భూమి కబ్జా చేసే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా వారు మాట్లాడాలని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది తీవ్రమైనటువంటి వ్యతిరేకిస్తుంది ఈ యొక్క ఆధారాల ప్రకారము కలెక్టర్ గారు ఈ భూమి అంతా కూడా సికం భూమి అని చెప్పి హైకోర్టుకి సమర్పించిన తర్వాత హైకోర్టు ఆ రిట్ పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది మరి మరీ మళ్ళీ ఒక రిట్ పిటిషన్ పట్టుకొని వచ్చి నేను అక్కడ కబ్జాలు ఉన్నా నేను అక్కడ పంట పండించుకుంటున్నానని చెప్పి ఈయన ఒక ఫాల్స్ హైకోర్టునే తప్పుదో పట్టించి ఆర్డర్ తీసుకొచ్చి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తే ఈ గ్రామానికి సంబంధించిన మా జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ గారు మా సర్పంచ్ పృథ్వీ గారు మా ఎంపీటీసీ శాంసంగ్ అదేవిధంగా మా మురళీ ఉప సర్పంచ్ గారు మరి మా మధు మా గ్రామ శాఖ అధ్యక్షుడు మరి మా ఎంపీటీసీలు వారితో పాటు అనేక మంది గ్రామస్తులు పోయి బిడ్డని ఏం ఆధారం ఉన్నా చూపించి ఈ భూమిని అడుగు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తే వెంటనే తోక ముడుచుకొని ఎందుకు ఎందుకు